సైబర్ మిత్ర మహిళా మిత్ర కార్యక్రమాలను అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో విద్యా సంస్థలకు ఆలవాలమైనటువంటి ఈ నగరంలో ఈ కార్యక్రమం చాలా ప్రాధాన్యత కల్పించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మహిళలు చాలా సైబర్ నేరాలకు పాల్పడుతూ వాటిని బెదిరించేటువంటి ధోరణులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కూడా మహిళల మీద నేరాలు కూడా ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఏదైతే వాళ్ళకి ఏదైనా వాళ్ళ పట్ల నేరం జరిగినప్పుడు అది మా దృష్టికి ఎలా తీసుకురావాలి తెలియనటువంటి వాళ్ళు చాలా వరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా మనం ఒక 100 నెంబర్ ద్వారా కానీ 112 కానీ 181కు కాల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తెలియజేసినట్లయితే వాటి వెంటనే స్పందించి వాళ్ళ జరిగినటువంటి అన్యాయం పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం గతంలో విశాఖ నగరంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాకినాడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా యూనివర్సిటీస్ అన్నీ ఉన్న చోట, ఎక్కువ విద్యా సంస్థలు ఉన్న చోట ముఖ్యంగా మహిళలకు బాలికలకు ఈ సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కల్పించడం, అదేవిధంగా మహిళా మిత్రలు ఎవరైతే ఉన్నారో, మహిళా మిత్ర అంటే మనం ఎవరైతే మన సమస్యలు ఉన్నాయో సమాజంలో స్వచ్ఛందంగా వాలంటీర్ వర్క్లు చేసి వాళ్ళ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళడం కానివ్వండి, లేదంటే ఏదైనా యూటీజింగ్ అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదన్నా అంటే స్ట్రీట్ లైట్ లేకపోవడం అలాంటి వాటి వలన కూడా కొన్ని చోట్ల యూటీజింగ్ ఎక్కువ అవుతున్నటువంటి ఉన్నాయి. అవి కూడా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ చిన్న చిన్న సమస్యలు కూడా సాల్వ్ చేసే విధానం ఈ మహిళా మిత్ర కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మహిళల భద్రత పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రం అభయ ఆంధ్రప్రదేశ్ ప్రతి మహిళకు భద్రత కల్పించే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరిగింది. వీటి ద్వారా మహిళల భద్రత పెంపొందించే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో చూస్తే పల్నాడులో ఒక అరాచకమైనటువంటి రాక్షస పాలన కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తీవ్రంగా హింసించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎవరైనా వాళ్ళ భూములు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలని మైనింగ్ చేసుకుంటుంటే మైనింగ్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, చివరికి పార్టీలో ఉన్నారు పార్టీకి ఓటు వేశారని చెప్పేసి చిన్న పిచ్చి కుక్కను కొట్టినా కానీ కేసులు పెట్టినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు పల్నాడులో గడిచిన 5 సంవత్సరాల నుండి నడిచినాయి. అక్కడ రాజకీయ హత్యలు 7 జరిగితే 6 అక్కడ పల్నాడు ప్రాంతంలో 6 హత్యలు జరగడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడకూడదని చెప్పేసి ఇప్పుడు ఆ మైనింగ్ మీద సిబిఐకి ఇవ్వడం ఎంక్వైరీ వేయించడం జరిగింది. అలాగే అక్కడ గతంలో చేసినటువంటి స్పీకర్ గారు అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు వారి బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో కే ట్యాక్స్ అని విధించి అక్కడ ప్రజల్ని దోచుకు తిన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు నమోదు కావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మరుగును పడవేయడానికి పల్నాడు ప్రాంతంలో ఏదో అకృత్యాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మేము చలో ఆత్మకూరు అని చెప్తున్నాము, గ్రామాల్లో విడిచిపెట్టడానికి మేము తీసుకెళ్తున్నాం అంటున్నాం. మేము చెప్పడం జరిగింది అధికారులను పెట్టేసి ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించి పోలీసులే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని విడిచిపెట్టి వస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయినా కాదు అని చెప్పేసి చలో ఆత్మకూరని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి విధానం కాదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఏమీ జరగని చోట మనం చూస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలిస్తే చక్కగా సకాలంలో నీళ్ళు అందని గడిచిన 5 సంవత్సరాల్లో అక్కడ నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఇప్పుడు సాగునీరు అందింది, రైతులు కానీ రైతు కూలీలు కానివ్వండి చక్కగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అన్ని ఆరోపణలు లేనండి. ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఏమీ లేని దాన్ని చూపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అధికారులు కూడా ఎవరైతే
మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఊళ్ళలోకి వెళ్ళనివ్వట్లేదు అంటున్నారో, పోలీసు రక్షణ కల్పించి వాళ్ళని ఊళ్ళలోకి పంపిస్తామంటే వాళ్ళకు బాధ ఏంటండి? మరి వాళ్ళు పోలీసు రక్షణతో వాళ్ళ సొంత గృహాలకు చేరుస్తామంటున్నారు, నిజమైన బాధితులు ఉంటే రమ్మనమనండి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగి తీరుతుంది. అంతేగాని ఏమీ లేని చోట ఏదో జరిగిపోతుందని చెప్పేసి అక్కడ పల్నాడు ప్రాంతంలో ఒక ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేదండి, ఆ ప్రాంతంలో ఎక్కడైతే పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారో దానికి అనుమతి లేని వాటిని మేము ఎలా చేయము. ఏంటంటే శాంతి భద్రతకు భంగం కలగకూడదు రాష్ట్రంలో ఎక్కడా కూడా, దానికి చర్యలు తీసుకోవడం జరిగింది తప్పితే వేరేమీ లేదు.